రఘు రామకృష్ణరాజు పరిస్థితి. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మందిని మేము కాపాడాం. మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఇలాంటి చేసేవాళ్ళు ఎన్ఆర్ఐ దట్ యాష్ అతను కాపాడాం. ఇలాంటి వాళ్ళని కాపాడుకుంటూ ఎంతమంది ఆడబిడ్డల మీద ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. బయట రాలేని పరిస్థితి కడాన మా మిస్సెస్ని అసెంబ్లీలో పెడితే బాధపడి చాలా ఆవేశం వచ్చి బాధపడి ఫైనల్గా నేను బాయ్కాట్ చేశాను అసెంబ్లీ. మళ్ళీ అసెంబ్లీ గౌరవ సభ పెట్టి క్షేత్రస్థాయిలో గెలిచి ఇక్కడికి వచ్చి ఒక నెల రోజుల్లో వెళ్తారు అసెంబ్లీ. ఎస్, జూన్ 4 తర్వాత పోవడం కాదు, 100% ఖాయం. గౌరవ సభ చేయడం ఖాయం, గౌరవ హోదా కూడా జరుగుతుంది. లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారంటే మీ పాలసీకి భిన్నంగా యూత్ నెక్స్ట్ జనరేషన్ నిలబడాలనే ఉద్దేశమా? రెండున్నాయి కదా ఇక్కడ. ఒకటి, మనం కూడా హ్యూమన్ బీయింగ్స్. ఒక రౌడీ దానికి కూడా తెలుసో తెలియకో ఒక తప్పు చేయొచ్చు, కానీ డెలిబరేట్గా రేపనేది లేకుండా రాజకీయ రౌడీజం చేస్తే, గూండాగిరి చేస్తే, నేను అమిత్ షా ఏం చెప్పాడు, ఈ గూండాగిరిని అణిచివేయడానికి మేము కలిశాము, అవినీతిని అంతం చేయడానికి మేము కలిశాము, అమరావతి కోసం కలిశాం, పోలవరం కోసం కలిశాం అని చాలా స్పష్టంగా చెప్పాడు కదా. తిరుపతి పవిత్రతని కాపాడడానికి కలిశాం, తెలుగు